తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం సిరి వెన్నెల సైకలాజికల్ హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ నవలండి రాసినది రవికుమార్ గారు ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆత్రేయ ప్రొడ్యూసర్కు స్టోరీ వినిపిస్తూ ఉంటాడు అందులో వెన్నెల అభి ఒక స్టోరీ శిరీష రామ్ ఒక స్టోరీ శిరీష రామ్ స్టోరీలో శిరీషకు మెడిసిన్ చదవడం ఇష్టం లేక తను దయ్యం పట్టినట్టు యాక్ట్ చేస్తుంది చివరికి ఆమె ఆమె లైఫ్నే ఆమె కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది అభి వెన్నెలా కథలో అభి సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు కానీ వెన్నెల అన్న ఒక్క మాట అభి లేకపోతే తను బతకలేను అని ఒక మాటకి అభి సూసైడ్ నుంచి తప్పించుకుంటాడు ఇలా సాగుతూ ఉంది కథ ఇక ముగింపు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం తన ప్రక్క నుండి పోతున్న ట్రైన్ను చూస్తుంటే అభికి ఆ క్షణం తన జీవితంలో తనను క్రింద పడేసిన ప్రతి కష్టం తన జీవితం నుండి దూరంగా వెళ్ళిపోయి మరో జన్మ ఎత్తినట్టుగా అనిపించింది ప్రతి అబ్బాయికి తను ప్రేమించిన అమ్మాయిని మొదటిసారి చూసినప్పుడు కలిగే పరవశం అభికి మాత్రం ఆ క్షణంలో కలిగింది కాకపోతే ఎదురుగా వెన్నెల లేదు లేకపోతేనేం ఊపిరి మొత్తం తనే ఉందిగా వెంటనే అభి వెన్నెలకి కాల్ చేస్తాడు కానీ కాల్ కలవదు వెన్నెల భయంతో ఫోన్ చేయి జారి కింద పడిపోయి ఉంటుంది చాలాసార్లు ట్రై చేస్తాడు కానీ కలవదు వెన్నెల ఏమైనా చేసుకుందా అనే కలవరం అభిలో మొదలవుతుంది పిచ్చెక్కిపోతుంది అలానే పట్టాలు మీద కూర్చొని ఏడుస్తూ ఉండిపోతాడో తాను రైల్ ట్రాక్ మీద ఉన్న విషయం కూడా మర్చిపోతాడు ఇంతలో వెన్నెల కాల్ చేస్తుంది హలో అభి అభి ఉన్నావా మాట్లాడు ఎందుకురా నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు ప్రశాంతంగా ఉన్న జీవితంలోకి ఉప్పెనలా వచ్చి కనికరం కూడా లేకుండా కల్లోలం రేపి నువ్వు ఎలా ఉంటావో కూడా తెలియదు కానీ నా ఊహలన్నీ నీ మీదే ప్రతి అమ్మాయి కలలో రాజకుమారుణ్ణి ఊహించుకుంటుంది నువ్వు రాజులా అందంగా లేకపోయినా పర్లేదు నన్ను రాణిలా చూసుకోకపోయినా పర్లేదు కానీ నువ్వు మాత్రం నాకు కావాలి పిచ్చోడా వింటున్నావా మాట్లాడు ఎందుకు సైలెంట్గా ఉన్నావు సచ్చినోడా మాట్లాడు అవి ఏడుస్తాడు ఆ ఏడుపు ఫోన్లో వినిపిస్తుంది వెన్నెలకి ఏడు బాగా ఏడు నన్ను ఇంతలా ఏడిపిస్తావా నువ్వు కనపడితే నిజంగానే నేనే చంపేస్తా విని నిన్ను ఈ క్షణమే చూడాలని ఉంది వద్దు అభి నువ్వు కనపడితే కొట్టాలనిపిస్తుంది కొట్టేస్తా అందుకే వద్దు ఇప్పుడు కలవద్దు సరే నీకు తోచినంత బలంగా నచ్చినంతసేపు కొట్టు కానీ కానీ నిన్ను చూడాలని ఉంది కలుద్దాం ప్లీజ్ సరే అభి కలుద్దాం నాకు కూడా నిన్ను చూడాలని ఉంది కానీ అభి మన మొదటి కలయిక జీవితాంతం గుర్తు పెట్టుకునేలా ఉండాలి అలా ప్లాన్ చెయ్యి అలా అయితేనే కలుద్దాం అంటే నాకు ఒక ఐడియా వచ్చింది విని జీవితాంతం మనం కలిసిన రోజు గుర్తుండాలి అంటే అది మన పెళ్ళి రోజు అయి ఉండాలి పెళ్ళి చేసుకుందామా మరి సరే అభి చేసుకుందాం నాకు ఓకే నీకు ఓకేనా ఓయ్ మేడం నేను ఏదో నువ్వు నవ్వుతావని జోక్ చేశా నువ్వు నిజంగానే పెళ్ళి అంటున్నావు నేను ఎలా ఉంటానో తెలియదు నా అలవాట్లు ఏంటో తెలియదు కలిసిన మొదటిసారి పెళ్ళా అయ్యో అభి మా అమ్మాయిలు అందరూ ఇంతే రాజ్యానికి రాజైనా సరే నచ్చకపోతే దూరంగా ఉంచేస్తాం నచ్చితే రాజ్యానికి సైనికుడైనా సరే ప్రేమను పంచేస్తాం నేను కూడా నీతో పాటుగా చనిపోతా అన్న నా మాట కోసం చావును కూడా ఎదిరించావు ప్రేయసి కోసం చనిపోయే ప్రేమ గొప్పది కాదు ప్రేమ కోసం బ్రతకడం గొప్ప నా కోసం మళ్ళీ పుట్టిన నా హీరో కోసం నేను ఏం చేయడానికైనా రెడీ మనం పెళ్లి చేసుకుందాం చిన్న పసుపు తాడు కట్టినా సరే మన పెళ్లికి మనమే అతిథులం మనమే పెద్దలం మనమే బంధువులం వేదమంత్రాలు అవసరం లేదు వేయి జన్మల నీ తోడు ఉంటే చాలు అనంత దేవతల ఆశీర్వాదం అవసరం లేదు ఆత్మీయతను పంచే నీ చిరునవ్వు చాలు నా వాలు జడ సాక్షిగా నా మెడలో నువ్వు కట్టే పసుపుతాడు నా ఆడజన్మకు అందిన అదృష్టం అభి వింటున్నావా రేపు మనం కలిసిన నిమిషమే మంచి ముహూర్తం నిన్ను చూసిన క్షణమే శుభగడియా అవును నన్ను ఎలా గుర్తుపడతావు అభి సరే నేను బ్లూ కలర్ శారీలో నువ్వు వైట్ కలర్ షర్ట్ వేసుకుని రా ఓకేనా అభి వెన్నెల కలియక కోసం పుట్టినరోజు అది అభి వెన్నెల పెళ్లి రోజు శ్రీకృష్ణుని దేవాలయం అదో అందమైన దేవాలయం చుట్టూ కొండలు నడుమ ప్రకృతి సోయగాలు నలుదిక్కులా నయనానందకరంగా ఉంటాయి చిత్రకారుడు గీచిన అందమైన చిత్రంలా అందంగా ఉంటుంది భక్తులతో ప్రతిరోజు రద్దీగా ఉంటుంది దేవాలయం అంతా ఒక ఎత్తైతే దేవాలయం లోపల ఉండే కొలను మరో ఎత్తు అంత అందంగా ఉంటుంది మెయిన్ గుడి కొండ మీద ఉంటుంది పైనుండి చూస్తే దేవాలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ కనిపిస్తారు అభి చేతిలో తాడుతో మనసులో సంతోషంతో అతని ఇంకో జన్మను అందించిన మరో అమ్మ కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంతలో టెంపుల్ గేట్ దగ్గర బ్లూ కలర్ శారీలో వెన్నెల దేవతలా వెలిగిపోతూ అభికి కనిపిస్తుంది అసలే కవి ఎదురుగా దేవత అక్షరాలు ఆగుతాయా సంప్రదాయాల సరిగమా నవరత్నాలు పొదిగిన భరణమా నా కలం నుండి జారిన కథనమా పందిట్లో ఊగేటి తోరణమా రంగవల్లులు అందాన్ని అద్దుకున్న అద్దకమా మా ముంగిళ్లలో సందళ్లు తెచ్చిన తెలుగుంటి సోయగమా యాభై ఆరు తెలుగు అక్షరాలు అసూయపడేటి అచ్చమైన స్వచ్ఛమైన సౌందర్యమా వెన్నెలను చూసిన ఆ క్షణాన అభి తనంతానే మైమరిచిపోయాడు ఇంత అందాన్ని చూడకుండా ఎలా చనిపోవాలని అనుకున్నా అని తనంతానే తిట్టుకున్నాడు దేవత గర్భగుడిలో కాదు తన ముందు నడిచి వస్తున్నట్టు అనిపించింది వెన్నెల నీలిరంగు పట్టుచీరలో మెరిసిపోతూ అభి ఎలా ఉంటాడో చూడాలన్న కుతూహలం తన పెదవులపై చిరునవ్వు రూపంలో కదలాడుతూ ఉంటుంది తాను ఆరాధించే కన్నయ్య గుడిలో తన మనసుకు నచ్చిన కన్నయ్యను పెళ్లి చేసుకునే క్షణాలను ఆస్వాదించడానికి ఆశగా వస్తూ ఉంటుంది ఇంతలో వెన్నెలకు తన ఫ్రెండ్ సరళా కనిపిస్తుంది హాయ్ వెన్నెల ఎలా ఉన్నావు తను పలకరిస్తూ దగ్గరికి వస్తుంది ఏంటి మీ కన్నయ్య కోసం వచ్చావా సరే పదా కొలం దగ్గరకు వెళ్ళి కాళ్ళు కడుక్కొని దర్శనానికి వెళ్దాం నువ్వు వెళ్ళు సరలా నేను వెనక వస్తా వెనక వస్తావా ఎందుకు అంత కంగారు పడుతున్నావు లవర్తో వచ్చావా హే చెప్పు పట్టుచీరలో పెళ్ళికూతురులా ముస్తాబైనప్పుడే నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు కన్ఫర్మ్ అవునే నాకు నా లవర్కు ఇప్పుడు పెళ్ళి దగ్గరుండి నువ్వే జరిపించాలి వెన్నెలా జోక్ చేస్తున్నావా పెళ్ళి అంటున్నావు మీ డాడీకి తెలుసా తెలియదు సీక్రెట్ మ్యారేజ్ నువ్వు కూడా ఎవరికీ చెప్పొద్దు సరేనా అని నవ్వి వేసిన జోక్స్ చాలు గుడిలోపలికి వెళ్దాం పదా సరళ జోక్స్ కాదు అభి అనే అబ్బాయిని చూడకుండా లవ్ చేశా తనని మొదటిసారి ఇప్పుడు కలుస్తున్నా వెన్నెలా నీకేమైనా పిచ్చా ఇప్పుడు వరకు చూడలేదు అంటున్నావు అప్పుడే పెళ్ళా అబ్బాయి ఎలాంటివాడో నీకు ఎలా తెలుస్తుంది ఈజీగా కనిపెట్టొచ్చు అబ్బాయిలు పార్క్కి సినిమాకి రమ్మంటే ఎగురుకుంటూ వస్తారు కానీ పెళ్లి చేసుకుందాం గుడికి రమ్మంటే రారు అలా వచ్చాడు అంటే ఆ అబ్బాయి పర్ఫెక్ట్ అని అర్థం వెన్నెలా అంత పిచ్చిది కాదు సరే చూద్దాం మీ లవర్ బాయ్ వస్తాడో రాడో లేదా ఆల్రెడీ వచ్చి మన కోసం ఎదురు చూస్తున్నాడో మనం లోపలికి వెళ్తే కదా తెలిసేది ముందు లోపలికి వెళ్దాం పదా వెన్నెల సరళ కొలం దగ్గరకు వెళ్ళి కాళ్ళు కడుక్కొని టెంపుల్ లోపలికి వెళ్తారు కానీ లోపల అభి ఉండడు వెన్నెల సరళ లోపల మొత్తం వెతుకుతారు ఎక్కడ కూడా అభి కనిపించడు మీ అభి ఇంకా రాలేదు వెయిట్ చేద్దాం సరే ఈ విషయం మీ ఇంట్లో తెలిస్తే పరిస్థితి ఏంటి అయినా మీ డాడీ అంటే చాలా ఇష్టం కదా నీకు మీ డాడీకి చెప్పకుండా నువ్వు ఒకరిని లవ్ చేసావంటే నమ్మలేకపోతున్నా అవును సరళ మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం అలాంటి డాడీకి కూడా చెప్పకుండా ఇంత దూరం వచ్చానంటే దానికి కారణం అభి మా డాడీ దగ్గర నాకు ఉన్న హ్యాపీనెస్ సెక్యూరిటీ తన దగ్గర కూడా ఉంటుంది అనిపించింది నేను తనని చూడకపోయినా అభి మనసుని చూసా అభి నాకు రైట్ చాయిస్ అలా వెన్నెలా సరలా మాట్లాడుకుంటూ ఉండగా వన్ అవర్ అయిపోతుంది అయినా అభి రాడు ఏమైంది వెన్నెలా మీ అభి ఇంకా రాలేదు ట్రాఫిక్లో ఇరుక్కున్నాడా ఏంటి అలా వెయిట్ చేస్తూనే ఉంటారు ఇంకో టూ అవర్స్ అవుతుంది వెన్నెల నువ్వు మోసపోయావు అనిపిస్తోంది మనం వచ్చి త్రీ అవర్స్ అయింది ఇంకా రాలేదు నాకెందుకో రాడు అని అనిపిస్తోంది ఈ మగాళ్ళందరూ ఇంతేనే నాకు లేట్ అవుతోంది నేను వెళ్తానే నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపో సరళ నీకు లేట్ అయితే నువ్వు వెళ్ళిపో అంతేకాని అభి గురించి తప్పుగా మాట్లాడకు సరే నీ ఇష్టం నువ్వు మీ నాన్నను మోసం చేశావు వాడు నిన్ను మోసం చేశాడు ఇంతకీ అతనికి డబ్బులు ఏమైనా ఇచ్చావా ఇలాంటి మోసాలు ఈ రోజుల్లో చాలా కామన్ అని చెప్పి సరళ వెళ్ళిపోతుంది వెన్నెల అలానే ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకో త్రీ అవర్స్ అవుతుంది అయినా అభిరాడు సాయంత్రం అవుతుంది టెంపుల్కి వచ్చిపోయే వాళ్ళు వెన్నెలను అనుమానంగా చూస్తూ వెళ్తూ ఉంటారు వెన్నెల మొబైల్కి డాడీ నాన్ స్టాప్గా కాల్ చేస్తూనే ఉంటారు అయినా లిఫ్ట్ చేయదు ఏం చెప్పాలో తెలియక మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తుంది చీకటి పడుతుంది అయినా అభిరాడు ఇంతలో పూజారి వచ్చి ఎవరమ్మాయి నువ్వు ఉదయం నుండి చూస్తున్నా ఇక్కడే కూర్చుని ఉన్నావు ఏదైనా సమస్యనా ఉంటే చెప్పమ్మా అని చెప్పి వెన్నెల నుండి జవాబు రాకపోయేసరికి పూజారి తన పూజ దగ్గరకు వెళ్ళిపోతూ ఉంటే వెన్నెల పూజారి గారు ఆగండి నాకు ఒక డౌట్ ఉంది సమాధానం చెబుతారా అని అడుగుతుంది కన్నయ్యకి పదహారు వేల మంది గోపికలు ఎనిమిది మంది భార్యలు ఉన్నారు అంటారు కానీ కృష్ణుడు ప్రేమించింది రాధని ఇంతమందికి భర్తగా ఉన్న కన్నయ్య అంతలా ప్రేమించిన రాధను ఎందుకు బాధ పెట్టాడు కన్నయ్యకి భవిష్యత్ కూడా తెలుసు కదా అలాంటప్పుడు రాధతో పెళ్ళి జరగదు అని తెలుసు మరి ఎందుకు ప్రేమించాడు ఎందుకు బాధ పెట్టాడు చెప్పండి పూజారి గారు పూజారి నవ్వి అమ్మాయి నీ బాధ నాకు అర్థమైంది నీ సమస్య కూడా అర్థమైంది సరే నీ ప్రశ్నకు నాకు తెలిసిన సమాధానం చెబుతా నరకాసురుని వధ తర్వాత అతని భార్యలైన పదహారు వేల మంది కోరిక మేరకు వాళ్ళను భార్యలుగా చేసుకున్నాడు వాళ్ళనే గోపికలు అంటారు అది విధి ఫలితం వాళ్ళ కోరికను తీర్చడం తన ధర్మం అలాగే రుక్మిణి సత్యభామ ఇలా ఇంకో ఎనిమిది మందిని లోకరక్షణార్థం వివాహం చేసుకున్నాడో ఇంతమందిని చేసుకున్న కన్నయ్య రాధని చేసుకోకపోవడానికి కారణం కృష్ణుడు విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం రాధ లక్ష్మి అవతారం కన్నయ్య తన భార్య అయిన వీర్జతో తోటలో కూర్చున్న టైంలో రాధ చూసి కన్నయ్యను తిడుతుంది అది వీర్జకు నచ్చక నదిలా మారిపోతుంది రాధ వేరే వైశ్యుణ్ణి వివాహం చేసుకుంటుంది కానీ రాధ అతనితో కాపురం చేయకుండా అతని ఇంట్లో ఒక విగ్రహాన్ని పెట్టి వైకుంఠానికి వెళ్ళిపోతుంది కానీ అమ్మాయి ఒకటి చెప్పనా వాళ్ళు ఒకరినొకరు వివాహం చేసుకుంటే అంతమంది భార్యల్లో రాధ కూడా ఒకరిగా చూసేవారు కానీ ఇప్పుడు రాధాకృష్ణులు అని కలిపి పలుకుతాం వాళ్ళ ప్రేమలో దైవత్వం ఉంది అందుకే ఈరోజు నువ్వు ఈ ప్రశ్నను అడిగావు అని చెప్పి అక్కడి నుండి పూజారి వెళ్ళిపోతాడు వెన్నెల కంట్లో నుండి కన్నీరు మౌనంగా కారుతూ ఉంటాయి తన ప్రేమ ఈ ప్రపంచంలోనే గొప్పది అని అనుకుని మోసపోయిన పిచ్చిదానిలా దేవాలయంలో ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో పూజారి వచ్చి అమ్మాయి నైట్ నైన్ అయింది ఇంటికి వెళ్ళిపోతా ఈ టైంలో ఒంటరి ఆడపిల్లవి ఇలా ఉండడం కరెక్ట్ కాదు వెళ్ళిపోమ్మా అని చెప్పి పూజారి వెళ్ళిపోతాడు వెన్నెల అభి ఇక రాడు అన్న నిజాన్ని తన మనసు తట్టుకోలేక నిశ్శబ్దంగా గుండెలు అలిసేలా మౌనంగా అలానే ఉండిపోతుంది కోనేరు ముందుకు వెళ్ళి కూర్చుంటుంది వెన్నెల కోనేరు ముందు అభికి తనకి మధ్య జరిగిన ప్రతి మాటను గుర్తు తెచ్చుకుని మౌనంగా ఉండిపోతుంది ఏడుపు కూడా రావట్లేదు కానీ అభి ఫేస్ చూడనందువల్ల తన ఊహకి అందట్లేదు అసలు తను ఎలా ఉంటాడు ఎందుకు ఇలా చేశాడు ప్రేమించానన్నాడు నాన్నలా నడిపిస్తాను అన్నాడు నన్ను ఇలా ఒంటరిని చేసిపోయాడు కోనేరు నీటిలోని తన ముఖ ప్రతిబింబం చూస్తోంది తన ముఖం చూసి తనకే జాలేస్తుంది ఇప్పటి వరకు లైఫ్లో ప్రతిదీ ప్లాన్ చేసుకుంటూ డాడ్ హెల్ప్ తీసుకున్న వెన్నెల మొదటిసారి అనుకుంటా ఇలా గుడ్డిగా ఒకరిని నమ్మి మోసపోయింది ప్రేమ పేరుతో కోపంతో తన చేతిలో ఉన్న మొబైల్ను ఎదురుగా ఉన్న కొలనులోకి విసిరేస్తుంది ఇంతలో వెన్నెలను వెతుక్కుంటూ సరళ మళ్ళీ టెంపుల్కి వస్తుంది ఏంటి వెన్నెలా ఇది డాడీ కాల్ చేశారు నీకు ఏమైందో అని కంగారు పడుతున్నారు నీకు కాల్ చేస్తే అవ్వట్లేదు వెళ్దాం పదా నేను మోసపోయాను సరళ అభి నన్ను మోసం చేశాడు నాన్నకి నా మొహం ఎలా చూపించేది అభిని మర్చిపో వాడు రాడు పద ఇంటికి వెళ్దాం నువ్వు మా ఇంట్లోనే ఉన్నావని మీ డాడీకి చెప్పాను ఈ విషయం నాన్నకు తెలియదు నువ్వు టెన్షన్ పడకు వెన్నెల అలా ఏడవకే నాకేడుపు వస్తుంది ఈ అబ్బాయిలందరూ ఇంతే ప్రేమ అంటే వస్తారు పెళ్ళి అంటే పోతారు సరళా వెన్నెలను ఇంటికి తీసుకొని పోతుంది స్టోరీ వింటున్న ప్రొడ్యూసర్ శేఖర్ ఆత్రేయను ఆగమని చెబుతాడు ఏంటి ఆత్రేయ ఇది వెన్నెల అభి కలవరా విడిపోతారా అభి టెంపుల్కి వచ్చాడు కదా వెన్నెల వచ్చిన తర్వాత కలవకుండా ఏమైపోతాడు ఎక్కడికి వెళ్ళాడు ఇకపోతే రెండో స్టోరీలో సైనోఫోబియాతో ఉన్న సిరీకి ఏమైంది సైకాలజిస్ట్ రామ్ సిరీ విషయంలో వేసిన ప్లాన్ ఏంటి తను నార్మల్ అయిందా అసలు ఏం జరిగింది ఈ రెండు స్టోరీస్కి ఎండింగ్ ఏంటో త్వరగా చెప్పు ఆత్రేయ సార్ ఇక నుండి వచ్చే కథ అంతా క్లైమాక్స్ మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతా వినండి వెన్నెల టెంపుల్లో ఫ్రెండ్ని కలిసినప్పుడు అభికి కాల్ వస్తుంది తనకి సినిమా ఛాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ కాల్ చేస్తారు హాయ్ అభి సారీ నిన్ను ఇబ్బంది పెట్టినందుకు నీవు చెప్పిన కథతో మనం మూవీ తీయబోతున్నాం నేను అర్జెంటుగా ఢిల్లీ వెళ్తున్నా నువ్వు కూడా వస్తే స్టోరీ ఫైనలైజ్ చేసి క్యాస్టింగ్ గురించి డిస్కస్ చేద్దాం ఇంకో థర్టీ మినిట్స్లో వెళ్తున్నా ఇంటికి వచ్చేయి కలిసి వెళ్దాం బిజీగా ఉన్నావా లేదు సార్ ఖాళీగానే ఉన్నా ఇప్పుడే వస్తున్నా అని కాల్ కట్ చేస్తాడు అభి చేజారిన డైరెక్షన్ ఛాన్స్ మళ్ళీ వచ్చిన ఆనందంలో అభి వెన్నెలను మర్చిపోతాడు అందుకే వెంటనే వస్తున్నా అని ప్రొడ్యూసర్కి మాట ఇచ్చేస్తాడు చీరలో అందంగా మెరిసిపోతున్న వెన్నెలను తన కెమెరాలో బంధిస్తాడు కలిసి మాట్లాడదాం అనుకునే సమయంలో వెన్నెల తన ఫ్రెండ్తో మాట్లాడుతూ కనిపిస్తుంది ఈ టైంలో వెన్నెలకి తన పరిస్థితి వివరించే సమయం లేదు అందులోనూ అభి వెన్నెల మొదటిసారి కలుసుకునే రోజు స్పెషల్గా ఉండాలి కానీ ఇలా కలిసిన వెంటనే విడిపోయేలా ఉండడం అభికి కరెక్ట్ కాదు అనిపించి వెన్నెలకి చెప్పకుండానే తన చేతిలో ఉన్న పసుపు తాడను బాధగా స్పృజిస్తూ తన ప్యాకెట్లో పెట్టుకుని వెన్నెలకి కనపడకుండా ఒక మాట కూడా చెప్పకుండా టెంపుల్ నుండి వెళ్ళిపోతాడు ఏంటి ఆత్రేయ ఇది తను అంతలా ప్రేమించిన అమ్మాయిని వదిలేసి అలా ఎలా వెళ్ళిపోతాడు ప్రొడ్యూసర్ అడిగాడు సార్ అభి వెన్నెలని ప్రాణంగా ప్రేమించిన మాట వాస్తవమే కానీ అంతకన్నా ముందు నుండి అభి సినిమాని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అందుకే అలా సినిమా కోసం వెళ్ళిపోయాడు అవును అది నిజమే సినిమా ఛాన్స్ పోతే సూసైడ్ చేసుకునేంత సినిమా పిచ్చి ఉంది వెన్నెలను వదిలేయడం వింత ఏమీ కాదులే కానీ సార్ అభి ప్రొడ్యూసర్తో ఫ్లైట్లో ఢిల్లీ వెళ్ళి అక్కడ దిగిన వెంటనే అభి వెన్నెలకి కాల్ చేస్తాడు అయినా కాల్ కనెక్ట్ అవ్వదు ఎందుకంటే వెన్నెల తన మొబైల్ను టెంపుల్లో వాటర్లో పడేస్తుంది కదా వెన్నెలతో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తాడు అయినా తన కాల్ రీచ్ కాదు కనీసం వెన్నెల అడ్రస్ కూడా తెలియదు ఒకవైపు సినిమా షూటింగ్ చేస్తూనే ఇంకోవైపు వెన్నెలను వెతుకుతూ ఉంటాడు శేఖర్ మళ్ళీ అడుగుతాడు గుడ్ ఆత్రేయ ఫైనల్గా అభి వెన్నెల ఎలా కలుస్తారు అది చెప్పే ముందు యూనివర్సిటీలో అత్యాచారానికి గురైన సిరికి స్కీజోపీనియా తగ్గుతుందా రామ్ సిరీకి కూడా క్యూర్ చేస్తాడా తన కథకి ఎండింగ్ ఏంటి ఆత్రేయ చెప్తున్నాడు రామ్ సిరిని ఒక డాక్టర్లా కాకుండా ఒక ఫ్రెండ్లా చాలా కేర్గా చూసుకుంటాడు సార్ సిరి చుట్టూ ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ సృష్టిస్తాడు డాక్టర్ ఆనంద్తో కలిసి సిరిని నార్మల్గా చేయటానికి చాలా కష్టపడతాడు సిరిని హాస్పిటల్లో గదిలో బంధించకుండా తన ఇంటిలో ఉంచి స్పెషల్ కేర్ చూపడం వల్ల సిరి నెమ్మది నెమ్మదిగా కోలుకుంటుంది ఆత్రేయ ఈ రెండు కథలకి క్లైమాక్స్ ఏంటి అభి వెన్నెలా ఎలా కలుస్తారు సిరి విషయంలో రామ్ ఆనంద్ కలిసి చేసిన ప్లాన్ ఏంటి ఈ సినిమా కథ ఇప్పుడే మొదలైంది సార్ అసలైన కథనం ఇప్పుడే స్టార్ట్ అయింది అసలు ట్విస్ట్ కూడా ఇక్కడే మొదలవుతుంది సిరి వెన్నెల వేరు అమ్మాయిలు కాదు సార్ ఒక్కరే పూర్తి పేరు సిరి వెన్నెల బ్యాక్లోకి వెళ్తే వెన్నెల అభి కోసం కృష్ణుని దేవాలయంలో ఎదురు చూసి చూసి రాకపోయేసరికి సరళతో ఇంటికి వెళ్ళిపోతుంది కొద్ది రోజులు డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది తన నాన్న కామేశం కోరిక మేరకు నచ్చకపోయినా నీట్ ఎగ్జామ్ రాసి ఎంబీబీఎస్ సీట్ సంపాదిస్తుంది కానీ తనకి డాక్టర్ ఫీల్డ్ నచ్చక అభి తనకు చేసిన మోసాన్ని మరవలేక మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తుందో తనకే తెలియని స్థితిలో క్యాంపస్ నుండి వెళ్ళిపోవాలని ఏదేదో ప్లాన్ చేసి చివరికిలా స్కిజోఫీనియా పేషెంట్లా మారిపోతుంది సిరివెన్నెల ట్విస్ట్ బాగుంది అభి టైటిల్ పేరు సిరివెన్నెల పేరు పెట్టినప్పుడే నాకు అనుమానం వచ్చింది ఇద్దరు ఒకరే అని అవును సార్ మీకే కాదు అందరికీ సిరివెన్నెల ఒకరే అని అనుమానం వస్తుంది కానీ అసలు ట్విస్ట్ అది కాదు అసలు ట్విస్ట్ ఏంటో చెప్పనా సార్ డైరెక్టర్ అభి సైకాలజిస్ట్ రామ్ వేరువేరు కాదు ఇద్దరూ ఒక్కరే అభిరామ్ ఒక్కరే సార్ వాట్ ఏంటి ఆత్రేయ నువ్వు చెప్పేది అభి మరియు రామ్ ఒక్కరేనా అది ఎలా సాధ్యం అభి ఒక అప్కమింగ్ డైరెక్టర్ తన సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు రామ్ సైకాలజిస్ట్ ఈ ఇద్దరు ఒక్కరే ఎలా అవుతారు త్వరగా చెప్పు ఆత్రేయ టెన్షన్ పెట్టుకు చెబుతా అని ఆత్రేయ నవ్వి సార్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే మళ్ళీ ఈ కథ టెంపుల్లో స్టార్ట్ అయ్యి అభి టెంపుల్లో వెన్నెల కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అభికి ప్రొడ్యూసర్ నుండి కాల్ వచ్చాక ప్రొడ్యూసర్తో పాటుగా ఢిల్లీ వెళ్ళి స్టోరీ ఫైనలైజ్ చేసి యాక్టర్స్ సెలెక్ట్ చేయడంలో బిజీ అయిపోతాడు వెన్నెలకి కాల్ చేసి చెబుదామంటే స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది వెన్నెల కోసం వెతుకుతూ ఉంటాడు ఫ్రెండ్ సలహా మేరకు వెన్నెల మొబైల్ నెంబర్ ద్వారా తన అడ్రస్ కనుక్కొని వెన్నెల ఇంటికి వెళ్తాడు కానీ ఆ అడ్రస్ ఉన్న ఇంటిలో ఎవ్వరూ ఉండరు ఇంటికి లాక్ చేసి ఉంటుంది సిరి ట్రీట్మెంట్ కోసం ప్రిన్సిపాల్ సలహా మేరకు వైజాగ్లో ఇల్లు ఖాళీ చేసి హైదరాబాద్ వెళ్ళిపోయి ఉంటారు అభికి ఏం చేయాలో అర్థం కాక అభి తను చివరిసారిగా టెంపుల్లో తీసిన వెన్నెల ఫోటోను చూస్తూ ఆరాధిస్తూ ఉంటాడు అభి వెన్నెల గురించి ఆల్ సోషల్ మీడియా అకౌంట్స్లో డీటెయిల్స్ కోసం వెతుకుతాడు కానీ డీటెయిల్స్ ఏమీ దొరకవు వెన్నెల ఫోటో తప్ప అభి దగ్గర ఇంకో ఆధారం లేదు ఒకరోజు తన వాట్సాప్లో వెన్నెల ఫోటోని స్టేటస్గా పెట్టుకుంటాడో అభి మళ్ళీ అతను సినిమా షూటింగ్లో బిజీ అయిపోతాడో అభికి తన స్కూల్ ఫ్రెండ్ డాక్టర్ ఆనంద్ నుండి కాల్ వస్తుంది రే అభి నువ్వు వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్న అమ్మాయి మా హాస్పిటల్లో మెంటల్ పేషెంట్గా జాయిన్ అయిన అమ్మాయి ఒకేలా ఉంది తన పేరు ఏదో ఉంది హా తన పేరు సిరి అంటా ఏంట్రా నువ్వు చెప్పేది నేను స్టేటస్ పెట్టిన అమ్మాయి పేరు వెన్నెల సిరి కాదు మెంటల్ పేషెంట్గా వెన్నెల ఎందుకు జాయిన్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు అని గట్టిగా అరుస్తాడు అవి ఇక్కడ ఉన్న అమ్మాయి నువ్వు స్టేటస్ పెట్టిన అమ్మాయి ఒక్కరే ఇక నీ ఇష్టం బాయ్ అని ఫోన్ కట్ చేస్తాడు అవి వెంటనే షూటింగ్ ప్యాకప్ చెప్పి ఆనంద్ ఉన్న హాస్పిటల్కి వస్తాడు అవి వచ్చేసరికి వెన్నెల ఐసీయూలో ఉంటుంది వెన్నెల స్పృహలో ఉండదు అభికి ఆ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాదు అక్కడ చూసిన దృశ్యం చూసి కాళ్ళు క్రింద భూమి కంపించినట్టు అవుతుంది అక్కడ ఉన్నది వెన్నెలనే అభి వెన్నెల దగ్గరకు వెళ్ళి కాళ్లను తాకుతాడు వెన్నెలలో చలనం ఉండదు నన్ను క్షమించి వెన్నెల నా వల్లే నీకు ఈ పరిస్థితి నీ కాళ్ళు పట్టుకునే అర్హత కూడా నాకు లేదు అని అక్కడ అభి ఒక్క క్షణం కూడా ఉండలేక అభి వెంటనే తన బెస్ట్ ఫ్రెండ్ అయిన సైకాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ రూమ్లోకి వెళ్ళి ఒరే బావా తను నా వెన్నెలనే రా నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని ఇలా చూసి తట్టుకోలేకపోతున్నా పాపం నా వల్ల పిచ్చిదైపోయిందిరా తను ఇలా అవ్వటానికి కారణం నేనేరా అని గుండెలు పగిలేలా ఏడుస్తాడో నాకు బ్రతికే అర్హత లేదు ఆనంద్ తను నా దేవతరా జీవితాంతం పూజించినా సరిపోదు తన వల్లే నాకు సినిమా ఛాన్స్ వచ్చింది చావుబోతున్న నన్ను తన ప్రేమ బ్రతికించింది నా కోసం తన పేరెంట్స్ని కూడా కాదని నా కోసం వచ్చింది కానీ నేను నా సినిమా పిచ్చితో తనని పిచ్చిదాన్ని చేశాను బావా నన్ను చంపేరా నాకు బ్రతికే అర్హత లేదు అభి ఆనంద్ ప్రక్కన ఉన్న బ్లేడ్ తీసుకొని తన మెడ మీద పెట్టుకుంటాడు అభి ఇది తనకేం కాదు నేను తనని నార్మల్ చేస్తా నన్ను నమ్ము ఆ ప్లేడివు లేదు బావా అలాంటి అమ్మాయిని నేను ఇలాంటి పరిస్థితికి దిగజార్చాను చాలా పెద్ద తప్పు చేశాను నేను చనిపోవాలి అని గట్టిగా అరుస్తూ బ్లేడ్తో మెడ మీద కోసుకునేలోగా ఆనంద్ వచ్చి ఆపుతాడు కానీ అప్పటికే మెడ మీద చిన్న ఘాటు అయ్యి రక్తం కారుతుంది అభి పిచ్చోడివిరా ఎందుకు ఇలా చేస్తున్నావు సినిమా నీ లైఫ్ నీ లైఫ్ కోసం నువ్వు వెళ్ళిపోయావు అంతేకాని తనని మోసం ఏం చేయలేదు కదా చనిపోయేంత తప్పు నువ్వేం చేయలేదు లేదు బావా నాకు బతికే అర్హత లేదు తనని అలా చూడలేకపోతున్నా నువ్వు ఏదో ఒకటి చేసి తనని నార్మల్ మనిషిని చేయబావా ప్లీజ్ చేస్తా అభి కానీ అది అంత ఈజీ కాదు తను నార్మల్ కావాలి అంటే తను స్కీజోపీనియా అనే ఫోబియాతో ఉంది వెన్నెల సీరియస్ సిచ్యుయేషన్లో ఉంది తనని మళ్ళీ నార్మల్ చేయాలంటే తనని పాజిటివ్ అట్మాస్ఫియర్లో ప్రేమించే వాళ్ళ మధ్య ఉండాలి తనకి ఇప్పుడు ఒక డాక్టర్ కన్నా అర్థం చేసుకునే ప్రశాంతంగా చూసుకునే వ్యక్తులు ఉండాలి కానీ సిరి పేరెంట్స్ సిరిని చూసి భయపడుతున్నారు దయ్యం పట్టింది అనుకుంటున్నారో వాళ్ళు సపోర్ట్ చేయకపోతే వెన్నెల ఇంకా డేంజర్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది తనని ప్రక్కనే ఉండి నేను చూసుకుంటా ఆనంద్ నేను చూసుకుంటా నేను చేసిన తప్పును సరిదిద్దుకుంటా అది ఎలా కుదురుతుంది అభి వాళ్ళ పేరెంట్స్కి నువ్వు ఎవరో తెలియదు కనీసం సిరీకి కూడా నువ్వు ఎవరో తెలియదు సిరి నిన్ను ఒకసారి కూడా చూడలేదు అంటున్నావు నీకు సినిమా షూటింగ్ ఉంది నీ సినిమాతో నువ్వు బిజీగా ఉంటావు ఈ సిచ్యుయేషన్లో నువ్వు ఎలా చూసుకుంటావు షూటింగ్ లేదు ఏం లేదు నా లైఫ్లో తనుంటే చాలు నాకు సినిమా కన్నా వెన్నెలనే ముఖ్యం నేను సినిమా తీయను ఇప్పుడే ప్రొడ్యూసర్కి కాల్ చేసి చెప్పేస్తా ప్లీజ్ బావా నేను పక్కనే ఉండి తనని కంటికి రెప్పలా చూసుకోవాలి అని ఆనంద్ కాళ్ళు పట్టుకుంటాడు అభి లేవు ప్లీజ్ ఈరోజు నీకేమైంది అంత మంచి డైరెక్షన్ ఛాన్స్ని వదిలేస్తున్నావు నువ్వు నిజంగా పిచ్చోడివి కానీ నీ ప్రేమలో నిజాయితీ ఉంది అవి వెన్నెలను అంతలా ప్రేమించావా మరి ఎందుకు తనని ఒంటరిని చేసి వెళ్ళిపోయావు తన కోసమే బావా తను నా కోసం ఎన్నో చేసింది తను నా కోసం పేరెంట్స్ని కూడా వదిలేసి వచ్చింది అలాంటి అమ్మాయిని బాగా చూసుకోవాలి కదా అందుకే నేను డైరెక్టర్ అయ్యి తనని రాణిలా చూసుకుందాం అనుకున్నా కానీ ఇలా అవుతుందని అనుకోలేదు కానీ ఇప్పుడు తను ఉంటే చాలు తన కోసం ఏమైనా చేస్తా సరే నువ్వు పక్కనే ఉండి తనని చూసుకోవాలి అంటే మనం ఒక అబద్ధం ఆడాలి నేను వాళ్లకు నిన్ను ఫేమస్ సైకాలజిస్ట్ ఒక డాక్టర్గా పరిచయం చేస్తా నీ పేరు అభి కాదు నీ పూర్తి పేరు వాళ్ళకు తెలియదుగా నీ పేరు రామ్ ట్రీట్మెంట్ కూడా ఈ హాస్పిటల్లో వద్దు ఇక్కడైతే అందరికీ అనుమానం వస్తుంది నా న్యూ క్లినిక్ ఉందిగా అక్కడికి వెన్నెలను షిఫ్ట్ చేద్దాం నేను ఎలానో ట్వంటీ ఫోర్ అవర్స్ తనని అబ్జర్వ్ చేయలేను నువ్వు ప్రక్కనే ఉండి తనని చూసుకోవచ్చు మెడిసిన్స్ ట్రీట్మెంట్ గురించి నేను చూసుకుంటాను థ్యాంక్ యూ బావా నువ్వు నిజంగా నా పాలిట దేవుడివి కానీ ఇది చాలా రిస్క్ అవి బయటకు తెలిస్తే నా డాక్టర్ కెరీర్ నాశనం అవుతుంది చాలా కేర్ఫుల్గా చేయాలి వెన్నెలను ఎలా ట్రీట్ చేయాలో వెన్నెల పేరెంట్స్ వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో డాక్టర్గా ఎలా బిహేవ్ చేయాలో నేను నీకు నేర్పిస్తా నువ్వు కూడా యూట్యూబ్లో చూసి డాక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తారో చూసి నేర్చుకో ఈ మెంటల్ డిసీజ్ గురించి ఆన్లైన్లో తెలుసుకో ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తగా చేయాలి సిరిని హాస్పిటల్ నుండి షిఫ్ట్ చేసి ఆనంద్ న్యూ క్లినిక్లో ఉంచుతారు అభి డాక్టర్ రామ్ పేరుతో వెన్నెల వాళ్ళ పేరెంట్స్కి సిస్టర్ సంధ్యకి పరిచయం అవుతాడు సిరికి ఎందుకు ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చింది అని ఎంక్వైరీ చేస్తాడు కానీ జరిగిన విషయం వెన్నెల పేరెంట్స్ అభితో చెప్పరు అభి వైజాగ్ వెళ్ళి ఎంక్వైరీ చేసి అసలు నిజం తెలుసుకుంటాడో వెన్నెలని ప్రతిక్షణం అబ్జర్వ్ చేస్తూ టైంకి మెడిసిన్స్ ఫుడ్ అందిస్తూ ఫ్రెండ్లా నాన్నలా వెన్నెల ప్రక్కనే ఉండి తనని కంటికి రెప్పలా చూసుకుంటాడు అదే టైంలో అభికి ప్రొడ్యూసర్ నుండి కాల్స్ వస్తూ ఉంటాయి సినిమా చేయకపోతే కోర్టులో కేసు వేస్తామని బెదిరిస్తారు అయినా సిరీని వదల్లేక తన పాటుగా క్లినిక్లో ఉంటూ షూటింగ్కి వెళ్ళక సినిమా క్యాన్సిల్ అయ్యేలా చేసుకుని వాళ్ళ చేత మాటలు పడుతూ వాళ్లకు జరిగిన నష్టానికి బదులుగా తిరిగి మనీ పే చేస్తాడో తనకు ఇచ్చిన అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తాడో ఇంతలో సిరి సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించడం కొద్దిలో అభి చూడడం వల్ల సూసైడ్ మిస్ అవ్వడం తర్వాత తనని ఇంకా కేర్ఫుల్గా చూసుకుంటూ తనని చిన్న పిల్లలా మళ్ళీ తనకి ఇంకో జన్మ ప్రసాదించడం తను ప్రేమించిన అమ్మాయిని ప్రక్కన ఉండి లాలించి చిన్న పిల్లలా బుజ్జగించి చూసుకునే అదృష్టం ఎంతమంది ప్రేమికులకు వస్తుంది సినిమా కోసం ఒకరికొకరు దగ్గర అయ్యి మళ్ళీ అదే సినిమా కోసం ఒకరికొకరు దూరం అయ్యి చివరికి సినిమానే దూరం అయ్యి తన ప్రేయస్ కోసం ప్రేమికుడిలా నిలబడిన అభినీ వెన్నెల గుర్తించే రోజు ఎప్పుడు వస్తుందో అని ఆనంద్ కూడా ఎదురు చూస్తూ వెన్నెల నార్మల్ కావడానికి చాలా ప్రయత్నిస్తాడో కాస్ట్లీ మెడిసిన్స్ అందిస్తాడో అభి ప్రేమ ఆనంద్ ట్రీట్మెంట్ వలన వెన్నెల ఇప్పుడిప్పుడే నార్మల్ అవుతోంది అందరినీ గుర్తుపడుతోంది నార్మల్గా మాట్లాడుతోంది స్కిజోపీనియా పేషెంట్లో ఉండే లక్షణాలు అన్నీ చాలా వరకు నయమైపోయాయి వెన్నెల తన ప్రక్కన ఉన్న డాక్టర్ రామ్నే తన మిత్రుడు అభి అని తెలుసుకోలేకపోతోంది వెన్నెల అభిని చూడకపోయినా అభి వాయిస్ గుర్తుంది చాలాసార్లు రామ్ని అడుగుతుంది మీ వాయిస్ ఎక్కడో చాలాసార్లు విన్నట్టు ఉంది అని కానీ అభి నవ్వి ఊరుకుంటాడు కానీ నిజం చెప్పడు ఎందుకంటే తను ఇప్పుడిప్పుడే నార్మల్ అవుతోంది వెన్నెలకి షాకింగ్ న్యూస్ చెబితే మళ్ళీ ఏం జరుగుతుందో అని ఆ రోజు వెన్నెల రాత్రి రాత్రి సమయం ఒకటి ముప్పై వెన్నెల క్లినిక్లో పడుకుని ఉంటుంది క్లినిక్ ప్రక్కనే రైల్వే స్టేషన్ ఉండడం వల్ల ట్రైన్ శబ్దాలు రాత్రి సమయాల్లో క్లినిక్లో వినిపిస్తూ ఉంటాయి వెన్నెల పడుకొని ఉంటుంది వెన్నెలకి కలలో అభి ట్రైన్ ముందు ఉండి కాల్ చేసిన విషయం కలలో వస్తూ ఉంటుంది పదే పదే అభి వాయిస్ వినిపిస్తూ ఉంటుంది ట్రైన్ శబ్దంతో ఒక్కసారి ఉలిక్కిపడి లేస్తుంది అభి గురించి ఆలోచిస్తూ పడుకోకుండా అలానే ఉండిపోతూ ఉంటుంది రామ్ గమనిస్తూనే ఉంటాడు కానీ తనే అభి అని చెబితే మళ్ళీ ఎక్కడ షాక్ అయ్యి మళ్ళీ స్కీజోపీనియా వస్తుందని చెప్పడు ఆ రోజు కూడా వెన్నెలా నిద్రలో నుండి లేచి అభి గురించి ఆలోచిస్తూ మౌనంగా ఏడుస్తూనే ఉంటుంది అభిని ఇప్పటికీ ఎప్పటికీ వెన్నెల మర్చిపోనందుకు అభికి చాలా సంతోషంగా ఉంటుంది త్వరలోనే తనే అభి అని చెప్పేయాలని అనుకుంటాడు సూర్యోదయం అవుతుంది రోజులానే అభి మిల్క్ పట్టుకొని వెన్నెల రూంలోనికి వెళ్తాడు కానీ వెన్నెల ఉండదు క్లినిక్ మొత్తం వెతుకుతాడు ఎక్కడ కూడా కనిపించదు వెంటనే ఆనంద్కి కాల్ చేస్తాడు వెన్నెల కనిపించట్లేదని చెబుతాడు వెన్నెల పేరెంట్స్ కామేశంకి కాల్ చేస్తే అక్కడికి రాలేదని కంగారు పడుతూ చెబుతారు అభి ఇంకా కంగారుపడి సిటీ మొత్తం ఆనంద్తో కలిసి తిరుగుతాడు వెన్నెల ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్తాడు ఎక్కడ కూడా సిరి ఉండదు ఏం చేయాలో తెలియక పిచ్చోడిలా తయారవుతాడు చివరకు అభి రైల్వే స్టేషన్కి వెళ్తాడు స్టేషన్ మొత్తం తిరుగుతాడు అక్కడ కూడా ఉండదు ఏం చేయాలో తెలియక అలానే స్టేషన్లో కూర్చుండిపోతాడు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది తన లవ్ స్టోరీ మొత్తం ఒక్కొక్కటిగా గుర్తొస్తుంది వెంటనే ఏదో గుర్తొచ్చిన వాడిలా లేచి పరిగెడుతూ స్టేషన్ నుండి బయటకు వచ్చి బైక్ స్టార్ట్ చేసి వెళ్తూ ఉంటాడు అభి వెన్నెలా విడిపోయిన చివరి ప్లేస్ టెంపుల్కి వెళ్తాడు అభి ఊహించింది నిజమవుతుంది వెన్నెల దేవాలయంలోని కోనేరు ముందు కూర్చుని అభి గురించి ఆలోచిస్తూ ఉంటుంది తన ప్రతిబింబం నీటిలో కనిపిస్తూ ఉంటుంది అభి వెళ్ళి వెన్నెల వెనక నిల్చొని వెన్నెల కళ్ళు మూస్తాడు ఎవరో చెప్పుకో చూద్దాం వెన్నెల షాక్ అవుతుంది అభి చేతులను తాకుతుంది ఎవరు మీరు అని అడుగుతుంది ఎందుకు చెప్పాలి నేను చెప్పను పో బ్లూ కలర్ చీర కట్టుకొని వస్తాను మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఇప్పుడు రెడ్ కలర్ చీర ఎందుకు కట్టుకున్నావు అని అంటాడు వెన్నెల కన్నీరుతో అభి చేతులు తడిసిపోతాయి వెంటనే చేతులు తీసేస్తాడు వెన్నెల వెనుకకు తిరిగి చూస్తుందని అనుకుంటాడు కానీ చూడదు అలానే కోనేరు వైపు చూస్తూ పిచ్చిదానిలా ఏడుస్తుంది అభి వెన్నెల ప్రక్కన కూర్చుంటాడు వెన్నెల నీటిలో అభి ప్రతిబింబాన్ని చూస్తుంది కన్నీరుతో ఉండడం వల్ల సరిగ్గా కనపడదు కళ్ళు తుడుచుకుంటుంది ఎక్కడో చూసినట్టు అనిపించి ఏదో గుర్తుకొచ్చినట్టు ఒక్కసారి ప్రక్కన చూస్తుంది తన కళ్ళను తనే నమ్మలేకపోతుంది తనని ఇంతకాలం ట్రీట్ చేసిన డాక్టర్ రామ్ అభి ఒక్కరే అని తెలిసి నమ్మలేకపోతుంది నేను బ్లూ కలర్ చీరలో రాలేదు సరే మరి నువ్వెందుకు వైట్ కలర్ షర్ట్ వేసుకొని రాలేదు అభి వెంటనే గుడిలోకి వెళ్ళి పూజారిని అడిగి ఒక తెల్ల పంచే అడుగుతాడు ఎవరో అబ్బాయి వైట్ షర్ట్ వేసుకుని ఉంటే బ్రతిమలాడి తన షర్ట్ వాడికి ఇచ్చి వాడి వైట్ షర్ట్ వేసుకుని వెన్నెల దగ్గరకు వస్తాడు చేతిలో పసుపుతాడు ఉంటుంది అది కూడా పూజారి ఇస్తాడు పెళ్లి చేసుకుందామా అని అడిగావుగా ఇప్పుడు చేసుకుందామా నువ్వు రెడీనా వెన్నెలా నేను రెడీ కాదు అభి నేను రేపు రా పెళ్లి చేసుకుందామని చెబితే నీకు ఈ రోజు వరకు ముహూర్తం కుదరలేదా ఇప్పుడు వచ్చారు సార్ సారీ విని ప్లీజ్ నన్ను క్షమించు అని గుంజీలు తీస్తాడు కలిసిన వెంటనే పెళ్లి చేసుకోవడం ఆ దేవుడికి కూడా నచ్చలేదు అనుకుంటా అందుకే మన ఇద్దరికీ ప్రేమ పరీక్ష పెట్టాడు అందులో ఈరోజు మనం డిస్టింక్షన్లో పాస్ అయ్యాం అయినా నిన్ను పొందాలి అంటే ప్రపంచ యుద్ధాలు జరగాలి వెన్నెలా అలాంటిది నాకు ఈజీగా దొరికేస్తే ఎలా అందుకే నిన్ను కలవడానికి ఇన్ని రోజులు పట్టింది ఆ కృష్ణుని సాక్షిగా అభి వెన్నెల మెడలో పసుపు తాడుతో మొదటి ముడి వేసి చిన్న సందేహం వచ్చి ఆగుతాడో అవును నీ పేరు సిరి అని నాకెందుకు చెప్పలేదు ఓహో ఆ డౌట్ ఇప్పుడే అడగాల ముందు రెండో ముడివెయి లేదో నువ్వు చెబితేనే కడతాను లేకపోతే కట్టను హా నా అసలు పేరు సిరి వెన్నెల కానీ నాకు వెన్నెల అంటేనే ఇష్టం అందుకే నీకు వెన్నెల అని మాత్రమే చెప్పాను అభి వెన్నెలకు రెండో ముడి కడతాడు ముడి కడుతుండగా వెన్నెల అభిని ఆగమని చెబుతుంది నాకు ఒక డౌట్ అభి అది చెబితేనే మూడో ముడి కట్టించుకుంటా నువ్వు డాక్టర్ ఎప్పుడయ్యావు అభి సమాధానం చెప్పకుండా నవ్వుతూనే ఉంటాడు ఎందుకు అభి నవ్వుతున్నావు నువ్వు డైరెక్టర్వి కదా డాక్టర్ ఎప్పుడయ్యావో చెప్పు నీకోసం ఏంటి విని ఏమైనా అవుతా అని మళ్ళీ నవ్వుతూ జరిగిన స్టోరీ మొత్తం చెబుతాడు ఆ రోజు వెన్నెలకన్నా ముందే టెంపుల్కి వచ్చిన విషయం ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడో వెన్నెల కోసం ఎలా వెతికాడో మళ్ళీ ఎలా కలిశాడో వెన్నెల కోసం సినిమా ఛాన్స్ని కూడా వదిలేసిన విషయం చెప్పి తన ప్రాణం కోసం ఎలా డాక్టర్ అయ్యాడో చెబుతాడో వెన్నెల కంట్లో నుండి నీరు వస్తాయి వెన్నెల వెంటనే అభి నొదుటి మీద ముద్దు పెడుతుంది అభి వెన్నెల మెడలో మూడో ముడి కడతాడు ముహూర్తం వేరైనా దేవుడు పెట్టిన పరీక్షలో విజయం సాధించి అనుకున్న దేవాలయంలో కోరుకున్న చెల్లి మెడలో పూజారి ఇచ్చిన పంచె కట్టుకుని అభి వెన్నెలకి కడతాడో నిజంగా ఈరోజు మన ప్రేమ డైరీలో నిలిచిపోతుంది విని మన ప్రేమకు సాక్ష్యంగా ఈ దేవాలయం నిలిచిపోతుంది అభి నా కోసం సినిమాని వదిలేశావా అంటే నీ ప్రాణాన్ని నాకు ఎలా ఇచ్చేసావురా నీ ప్రేమను పొందడం నిజంగా నా అదృష్టం కానీ నువ్వు అనుకున్నట్లుగానే నువ్వు డైరెక్టర్ అవ్వాలి అప్పుడే నాకు సంతోషం మన శోభనం కూడా నువ్వు డైరెక్టర్ అయిన తర్వాతనే ముందు నువ్వు ఎలా అయినా సినిమా తీయాలి నా కోసం అని నవ్వుతుంది వెన్నెల నవ్వులో అభి నవ్వు కూడా కలిసిపోతుంది శేఖర్ ఆత్రేయ చెప్పిన కథ విని లేచి క్లాప్స్ కొట్టి గట్టిగా కౌగిలించుకుంటాడు ఆత్రేయ నీ కథ నిజంగా నాకు నచ్చింది నువ్వు అన్నట్టుగానే ఈ కథలో సస్పెన్సు హారర్ ప్యూర్ లవ్ కామెడీ అన్నీ ఉన్నాయి ఈ కథ మనం తప్పకుండా చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలా అయితే రేపే నా శోభనం శోభనం ఏంటి నాకు అర్థం కాలేదు ఆత్రేయ మీరు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తే వెన్నెలకి నాకు శోభనం జరుగుతుంది వాట్ వెన్నెలకి నీకు శోభనం ఏంటి ఆత్రేయ గట్టిగా నవ్వుతాడో నా పూర్తి పేరు అభిరామ్ ఆత్రేయ సార్ నేను మీకు చెప్పిన స్టోరీ నాదే ఆ అభి ఆ రామ్ అన్నీ నేనే ఆ కథ నాదే వెన్నెల కోసం మీ సినిమాను వదిలేసి వచ్చేశాను నన్ను క్షమించండి నా వల్ల మీకు నష్టం జరిగింది అందుకే మళ్ళీ మీతో సినిమా చేయాలనుకున్నాను అంటే అభిరామ్ ఆత్రేయ నీ కథలో విలన్ నేనేనా నేను సినిమా వద్దు అంటే సూసైడ్ చేసుకోవాలని అనుకున్నావు నేను సినిమా చేద్దాం రమ్మంటే వెన్నెలను వదిలేసి వచ్చేశావు అభి మళ్ళీ నవ్వి మీరు విలన్ కాదు సార్ నా పాలిట దేవుడు మీ వల్లే నా ప్రేమ కథ చాలా మలుపులు తిరిగింది మీ వల్లే వెన్నెల నేను ఒకటయ్యాం అని మళ్ళీ నవ్వుతాడో నా వల్ల నువ్వు డాక్టర్ కూడా అయ్యావు సైకాలజిస్ట్ రామ్ గారు వెరీ ఫేమస్ డాక్టర్ అని నవ్వి మీ కథ విని నాకు కూడా స్కీజోపీనియా వచ్చింది నాకు కూడా ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ గారు మీ హనీమూన్ త్వరగా పూర్తి అయితే మనం ఈ సినిమా వెంటనే చేసేద్దాం అని అభిరామ్ ఆత్రేయతో అంటాడు ఇంతలో ప్రొడ్యూసర్ శేఖర్ కూతురు వచ్చి ఈ కథలో నేనే హీరోయిన్ అని అంటుంది అభి తన ఒప్పందం ప్రకారం హీరోయిన్గా ఒప్పుకుంటాడు కానీ ప్రొడ్యూసర్ శేఖర్ తన కూతుర్ని హీరోయిన్గా ఒప్పుకోడు అభి వెంటనే ఒప్పుకోండి సార్ లేకపోతే మీ అమ్మాయికి కూడా దయ్యం పడుతుంది అని అంటాడు వామ్మో వద్దు అభి నా కూతురే హీరోయిన్ హీరోని వెతుకుదాం అని అనేసరికి అందరూ నవ్వుల్లో మునిగిపోతారు వెన్నెల అభి హనీమూన్ కోసం కొడైకెనాల్ వెళ్తారు కొడైకెనాల్ వెళ్ళాక వెన్నెల మౌనికకి కాల్ చేస్తుంది మౌనిక కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడుగుతుంది మౌనిక నేను సిరిని మాట్లాడుతున్నా పెళ్లి చేసుకుంటే హస్బెండ్తో కొడైకెనాల్ వెళ్ళమన్నావు గుర్తుందా ప్రస్తుతం నేను అక్కడే ఉన్నా అని చెప్తుంది వెంటనే మౌనిక తల్లి నువ్వా నీకో నమస్కారం నువ్వు చూపించిన సినిమాకి వన్ మంత్ హాస్పిటల్లో ఉన్నా నన్ను వదిలేయి అని కాల్ కట్ చేస్తుంది వెన్నెల గట్టిగా నవ్వుతుంది అభి వెంటనే నవ్వుతున్న వెన్నెల పెదవుల మీద ముద్దు పెడతాడు వెన్నెల షాక్ అయ్యి వెనుకకు జరిగి హలో డైరెక్టర్ గారు కొద్దిగా ఆగుతారా ఓన్లీ మీరు హీరోయిన్స్ కోసమే కవితలు రాస్తారా మా కోసం రాయిరా నా కోసం మంచి పాట రాసి వినిపించండి అప్పుడే మన మధ్య అది జరుగుతుంది అని అంటుంది అభి నవ్వి అది నువ్వు అడగల నా బంగారం నా ప్రతి కవితకు కథకు నువ్వే మూలం అలాంటి నీకోసం రాయలేనా సిరిదోచిన వెన్నెలవే నన్ను చేరిన పున్నమివే నా గుండెలో సడి నువ్వే నా కంటిలో కల నువ్వే నా ఆశల హరివిల్లులో వర్ణం నువ్వే సువర్ణం నువ్వే విరబూసిన వెన్నెలవే తెలుగింటి తుమ్మిదవే సిరి నగవుల సితారవే వనితలెల్ల వజ్రానివే నా ఊసుల ఉయ్యాలలో సాగరం నువ్వే నయగారం నువ్వే సరిగమలే పాడావు సందళ్లే తెచ్చావు నాతో నడిచొచ్చావు నా ఎదలో గుచ్చావు నా కథనే మార్చావు నీ జతలో చేర్చావు నా కవితల గ్రంథానికి అందం నువ్వే సుగంధం నువ్వే సిరి వెన్నెల ఏ ఫిల్మ్ బై అభిరామ్ ఆత్రేయ ఈ కథ కవితతో మొదలయ్యి కవితతో ఎండవుతుంది మధ్యలో ఒక ప్యూర్ లవ్ స్టోరీ వాళ్ళ మధ్య ఊహించని మలుపులు ఇది సిరివెన్నెల కథ అలాగే ఈ కథ అభిరామ్ ఆత్రేయ కథ కథ సమాప్తం మన వీడియోస్ నచ్చుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో చూసిన వెంటనే మొదట లైక్ చేయండి తర్వాతే వీడియో చూడడం ప్రారంభించండి తర్వాత ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా విని ఆనందిస్తారు అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా రాబోయే వీడియోస్లో మంచి మంచి నవలలు అన్నీ వస్తాయండి మీరు అడిగినట్లు సోషియో ఫ్యాంటసీ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ నవల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి పెడతాను కాబట్టి తప్పకుండా మిస్ కాకుండా చూడడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వెంట వెంటనే నేను పెడుతూనే వచ్చేస్తాయి అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి నవలతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే